नेपाल भारी भूकंप कुदिपे दादापु 69 मंदी मृति चेंदिन वंदलादि मंदी गायपड्डट अर्धरात्रि भू प्रकंपनलु रावडंतो अंता चिम्म चीकट्लु कम्मुकुन्नायि एक्कड एं जरिगिंदो तेलियनि परिस्थिति प्रकंपनलतो जनं उरुकुलु परुगुलु तीशारु रात्रि रिक्टर् स्केल पै 6.4 तीव्रततो भूकंपं संभविंचिंदि ई प्रांतानि नेपाल योक्क सेंट्रल बेल्ट् गा गुर्तिंचारु ప్రజలు అప్రమత్తంగా ఉండాలని భవిష్యత్తులో భూకంపాలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని భూకంప శాస్త్రవేత్త అజయ్ పాల్ సూచించారు. నేపాల్లో ప్రజలకు చికిత్స చేయడానికి అంబులెన్సులు పరిగెత్తుతున్న దృశ్యాలు కనిపించడంతో భూకంపం కారణంగా ప్రజలు గాయపడినట్లు కొన్ని నివేదికలు వచ్చాయి. భూకంప ప్రభావంతో ఇళ్ల గోడలు పగుళ్లు రావడంతో కొంత ఆస్తి నష్టం కూడా జరిగింది. భూకంపం యొక్క కేంద్రం ఉన్న జాజర్కోట్ నుంచి వచ్చిన వీడియోలో గాయపడిన వ్యక్తులకు చికిత్స చేయడానికి ప్రజలు పరిగెత్తుతూ కనిపించారు. అర్ధరాత్రి అంబులెన్సులు వచ్చి సహాయ కార్యక్రమాలు చేపట్టాయి. ఢిల్లీ పరిసరాల్లో భారీ భూ ప్రకంపనలు వచ్చాయి. ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంతో సహా ఉత్తర భారతదేశంలో బలమైన భూ ప్రకంపనలు సంభవించాయి. శుక్రవారం రాత్రి 11:32 ఢిల్లీ ఎన్సీఆర్ తో పాటు పరిసర ప్రాంతాల్లో భూకంపం సంభవించింది. ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతం బీహార్ ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ తో సహా ఉత్తర భారతదేశంలో శుక్రవారం రాత్రి భూకంపం సంభవించింది. భూ ప్రకంపనలతో ప్రజలు ఇళ్లలో నుంచి రోడ్లపైకి పరుగులు తీశారు. రాత్రంతా రోడ్లపైనే జాగరణ చేశారు. శుక్రవారం రాత్రి 11:32 10 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ తెలిపింది. నేపాల్లోని జాజర్కోట్ జిల్లాలోని లామిదండా ప్రాంతంలో భూకంప కేంద్రం ఉన్నట్లు భూకంప కొలత కేంద్రం పేర్కొంది. కొద్ది రోజుల క్రితం అక్టోబర్ 22వ తేదీన నేపాల్లో 6.1 తీవ్రతతో భూమి కంపించింది. భూకంపం యొక్క కేంద్రం ధాడింగ్లో ఉంది. అప్పుడు భూకంపం యొక్క ప్రకంపనలు ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలో కూడా కనిపించాయి.